పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచిగో నిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సకల చరాచర సృష్టికి మూలమైన వాడు, సమస్త లోకాలకు పాలకుడైన వాడు, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకట విభుడు. మహిమాన్వితమైన ఆయనలోని సమున్నత తత్వాన్ని వర్ణించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలు మానవులకు కర్తవ్య బోధ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. అమోఘమైన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీమతి శ్రీనిధి, రాగం దేవగాంధారి, గానం చేస్తున్నవారు శ్రీ నిహాల్. వేదశాస్త్రాధీనము నిలిచిన జ్ఞానము
జ్ఞానమెల్ల నీ ఆధీనము వెలయునా కర్మము నీ వేదశాస్త్రాధీనము నిలిచిన జ్ఞానమెల్ల నీ ఆధీనము తలచియవరినే తగు తగదనలేను తలచియవరినే తగు తగదనలేను కొలది జీవుడనిల్దే కొన మొదలెరగా నిండిన జగములెల్లా నీ ఆధీనము పండు జన్మముల వాడ భయమేమి అక్కడ నా మనసికను ఆచార్యాధీనము నిక్కపు నా మోక్షము నీ ఆధీనము అక్కడ నా మనసికను ఆచార్యాధీనము నిక్కపు నా మోక్షము నీ ఆధీనము ఎక్కువ శ్రీ వెంకటేశయవరినే మనలేను ఎక్కువ శ్రీ వెంకటేశయవరినే మనలేను పక్కన నీ బంటనే పరచింతలేరగా నిండిన జగములెల్లా నీ ఆధీనము పండు జన్మముల వాడ భయమేమి ఒక స్వరకర్త స్వరపరచగా ఇంకొక స్వరకర్త పాడడం జరిగింది ఈ కీర్తన. పైగా ఇద్దరు కూడా గురువులే, ఇద్దరికీ వారి వారి శిష్య బృందం ఈ భాగ్యనగరంలో విరాజిల్లుతూ పైకొస్తూ ఉన్నారు. అంచేత ఈ కీర్తన వినముచ్చటగా చూడముచ్చటగా సాగిందని భావిస్తూ మీ ఇద్దరికీ కూడా శుభాభినందనలు. ధన్యవాదాలు. నిండిన జగములల్లా నీ అధీనము పండు జన్మముల వాడ భయమేమీ ఎరుగా. పండు జన్మలు అంటే సారహీనమైనటువంటి జన్మలు. యథాయథా విపర్యేతి లోకతంత్రం అసారవత్ తథాతథా విరాగోత్ర జాయతే నాత్ర సంశయ. అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవటం, మళ్ళా గర్భావాసాది దోషాలు మానవుడు చిక్కుకోవటం, ఇవన్నీ చూస్తే ఈ సంసారం అంతా కూడా సారహీనమైంది అని అనిపిస్తుంది. అలా ఎవరైతే భావన చేస్తారో వారికి వైరాగ్యం అయత్నంగా లభిస్తుంది. జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం ఈ మూడు ఉద్ధరిస్తాయి. ఈ మూడింటిని కూడా ఆయన ఆశ్రయిస్తూ ఈ యొక్క చరణాలుగా చేసుకుని పల్లవిని ఆయన రచించడం నిజంగా భగవద్గీతలో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని కమనీయంగా సంగీత రసమయంగా ఆవిష్కరించారు ఆయన. యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోషి దదాసి యత్ అని చెప్పి తత్కురుషో మదర్పణం అని చెప్పి భగవానుడు చెప్పాడే, ఆ మూడింటిని నేను అర్పిస్తున్నాను అని చెప్పాడు. అయ్యా, విశ్వం అంతా నిండి పాంచభౌతికమైనటువంటి ఈ దేహంలో ఉండేటువంటి నేను చేసేటువంటి వాటిని అన్నింటినీ కూడా నువ్వు వెనుబలమే రక్షిస్తూ ఉండు. వేదశాస్త్రాల్లో ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని నాలో స్థిరంగా ఉంచు. తర్వాత నా యొక్క సంప్రదాయ నిష్ట నా గురువుగారు నాకు ఇచ్చేట్లుగా నువ్వు అనుగ్రహించు అని చెప్పి జగద్గురువు అయినటువంటి వెంకటపతిని ఆయన ఆరాధించినటువంటి కీర్తన. మధురాతి మధురంగా మీరు ఆలపించారు, శ్రవణ శుభంగా ఉంది. వ్యాఖ్యానాన్ని వేదాంతపరంగా చెప్పుకోవాలంటే కొన్ని గంటలు పడుతుంది, కానీ ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇంతకన్నా సరళంగా సుందరంగా సుగ్రాహ్యంగా వేదాంతాన్ని చెప్పగలిగినటువంటి వాగ్గేయకారుడు మరొకడు ఉన్నాడో అని నేను అనుకోవడం లేదు. ఓం నమో వెంకటేశ. ధన్యవాదాలు.
విరహతాపంతో తపించిపోతున్న దివ్యనాయక మనోభావాలన్నీ దివ్యనాయకుడికి బాగా తెలుసని, ఆమె అంటే ఆయనకు ఎనలేని ప్రేమ అని చెలికెత్త రూపంలో ఉన్న అన్నమాచార్యుడు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ శృంగార సంకీర్తనలో పేర్కొన్నారు. ఎస్విబిసి చైర్మన్ దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ పవన్ చరణ్, రాగం కీరవాణి, గానం చేస్తున్న వారు శిరీష భాగవతుల. సిగ్గుపడును వెక్కసపు నును దూరు
శిరీష చాలా బాబడమ్మ. మొదటిసారి వస్తున్నావు, ఇది ఇదివరకు వచ్చా? వాసురావు గారికి ఆల్రెడీ ఒకసారి పాడాను. ఓకే, కథ సంచికల్లో చక్క పాడావు. పవన్, శృంగార సంకీర్తన కదా ఇది. శృంగార సంకీర్తనకి ఈ ఈ రాగం మెత్త మ్యాచ్ అయిన అనిపించలేదు. కొంచెం లలితమైన రాగాలు, శంకరాభరణం అట్లాంటివి ఉన్నాయిగా, అట్లాంటివి అయితే బాగుంది అనిపించింది. పహాడి కానీ, బట్ కంపోజిషన్ చాలా బాగుంది. ఆధ్యాత్మిక సంకీర్తన చేయాల్సిన ట్యూను శృంగార సంకీర్తన చేసావు, అది మినహా మిగతా అంతా బాగుంది. ఏమనుకుని చేస్తావు ఇవి చెప్పాలి తర్వాత. అలాగే సార్. అమ్మాయి చాలా చక్కగా పాడింది. ఓం నమో వెంకటేశాయ. ఈ సాహిత్యం చదవగానే నాకు ఇది శృంగార సంకీర్తన లాగా అనిపించలేదు సార్ నిజానికి, ఎందుకంటే అన్నమయ్యే భావం వ్యక్తం చేస్తున్నట్టు అనిపించింది. ఆ నెలతే అన్నమయ్య అనుకొని నేను చేశాను సార్. తెలియదు ఎవరికి దేవదేవేశ, ఈ నెలత భావం బెల్ల నీ వెరుగుదోయి అన్నట్టు. సో అన్నమయ్య స్వామివారికి చెప్తున్న విషయం వల్ల తెలియదెవరికని ఆ ఎత్తుగడ కూడా కీరవాణి రాగంలో లేకుండా తెలియదెవరికి అని అనే విధంగా కీరవాణి రాగం ఛాయల్లో ఎత్తుగడ ఒక కొత్త తరహాగా ఎత్తుగడ చేయడం జరిగింది సార్. దీనికి యాప్ట్గా పాడుతుంది అనుకున్నాను సిరీస్. అలాగే తను చక్కగా తను ఆలపించింది సార్. థ్యాంక్స్ సార్. అందుకనే అన్నాను పవన్, నీ మనోభావం ఏంటో తెలుసుకోవాలని ఉంది, ఎందుకు ఎలా ఎలా చేసావని చెప్పి ఇప్పుడు కన్విన్స్ రే ఇప్పుడు. థ్యాంక్ యూ. మామూలుగా సంకీర్తన ఓ నాదంతో కూడి ఉంటుంది. ప్రకృతిలో నాదంతో ఉండేటువంటి ఏదైనా కూడా చిత్తాన్ని హరించేట్టుగానే ఉంటుంది. శృంగార రసం పూర్తిగా చిప్పిల్లేట్లుగా ఏమీ రాయలేదు అన్నమాచార్యుల వారి ఈ కీర్తనలో. ఒక ముగ్ధ నాయిక నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి ఆంగికమైనటువంటి ఆ యొక్క శరీర తత్వంతో ఉంటుందో, అలాగే నిజానికి భక్తుడు కూడా భగవంతుడి ముందు నిలిచినప్పుడు వచ్చేటువంటి అనుభూతి ఇటువంటిదే. భగవంతుడిని కోరుకున్నాను, మనలో ఓ కోరిక ఉంది, అప్పుడు మన మనస్సు నిండుగా ఉంటుంది. ఒక వేణువులో ఉండదు అది, వేణువులో ఏమీ ఉండదు, మనం నింపే గాలితో పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉంటుంది. అలాగా ఒక ముగ్ధ నాయిక నాయకుడి దగ్గర ఉన్నట్టు, లేదా ఏ కోరిక లేనటువంటి భక్తుడు భగవంతుడి ముందు నిలిచినప్పుడు ఎంత మనోహరంగా ఉంటుందో అంత మనోహరంగా ఉంది ఈ కీర్తన. ఇందులో అక్షర రమ్యత అనేటువంటిది నన్నయ్య గారు వాళ్ళ నుంచి విమర్శకులు గమనించారు, కానీ అన్నమయ్యలో గమనిస్తే మొట్టమొదటి చెప్పుకోదగినటువంటి కీర్తన ఇది. ప్రతి అక్షర రస నిశ్యందమానంగా ఉండేటువంటి ఆ యొక్క శృంగార రసాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మహాప్రయత్నం చేయలేదు, అలవోకగా ఆయన నుంచి వచ్చి ఉంటుంది. లేకపోతే 32,000 కీర్తనలు 16 ఏళ్లకు ఆయన ప్రారంభించిన తర్వాత, రచన సాగించిన తర్వాత ఏవి ఆయన ప్రయత్నపూర్వకంగా రాసి ఉండడు. ఇలా రాసినటువంటి కీర్తనలో అటువంటి స్థితిని అన్నమయ్య అనుభవించాడు గనక అటువంటి స్థితి కూడా ఈ కీర్తన వినేటువంటి వాళ్ళందరికీ కూడా కలగాలి అని చెప్పి నేను కోరుకుంటూ, ఆ కలిగేందుకు శ్రేయస్కరంగా ఈ యొక్క స్వరపరచనం కూడా జరిగింది. లేకపోతే మాలాంటి వాళ్ళు చూసుకునేది ఏమిటంటే ఆ గాయకుల నుంచి వచ్చినటువంటి ఆ ఉచ్చారణలో అక్షరాలు చూస్తూ ఉంటాం, అంటే సాహిత్యం వినపడిందా, అనుభూతిగా ఉందా అని. నిజంగా అది కలుగుతోంది కనుక పరిణితి చెందినటువంటి గాయకురాల్లాగా అమ్మాయి అనిపించింది. వయసులో చిన్నదైనా కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. పెతో నీవో
పట్టాభిషేకం.